హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనం సి హనుమంతరావు రాసిన అన్నలు తమ్ముడు రెండవ భాగం విందాం. మిత్రుడికి స్పృహ వచ్చి చూసేసరికి చుట్టూ నీరు కనిపించింది. అతడు కళ్యాణిని నిద్రలేపేసరికి ఆమె పరిస్థితిని చూసి భయపడి ఎడవసాగింది. ఎడవకు, ఇంకా నయం, మనము మునిగిపోలేదు అన్నాడు మిత్రుడు. త్వరలోనే వాళ్ళున్న కొయ్య పలక ఒక ఒడ్డుకు వచ్చింది. ఇద్దరూ ఒడ్డెక్కారు. వాళ్ళు అక్కడ ఉన్న చెట్ల మధ్యగా వెళ్ళి ఒక గుడిసెను చేరుకున్నారు. ఇద్దరికీ ఆకలిగా ఉంది. అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అనుకుని ఆ గుడిసెలోకి వెళ్ళారు. లోపల చీకటి చీకటిగా ఉన్నది. గుడిసె మధ్య ఒక ముక్కాల పీట మీద ఒక వింత ముసలిది కూర్చొని ఉన్నది. అవ్వా, తినడానికి ఏమన్నా ఉన్నదా అని అడిగాడు మిత్రుడు. నేను ఈ పీట వదిలి లేవలేను, ఆ మూల గిన్నెల్లో ఆహారం ఉన్నది, మీరే తీసుకోండి అన్నది ముసలిది వణుకుతున్న గొంతుతో. వాళ్ళిద్దరూ ఆ మూలకు పోతుండగా కప్పు నుంచి ఒక బ్రహ్మాండమైన కత్తి పెద్ద చప్పుడుతో వారు వెనక పడింది. అదృష్టవంతులు, ఆ కత్తి మీ మీద పడితే చచ్చి ఉందురు అన్నది ముసలి. అలాంటి కత్తిని ఎందుకు వేలాడగట్టావు అని మిత్రుడు అడిగాడు. అది నేను వేలాడగట్టలేదు, నేను ఈ పీటకు ఇలా తుక్కుపోయి ఉన్నాను, ఎవరు వచ్చి నన్ను విడుదల చేస్తారా అని చూస్తున్నాను అన్నది ముసలి. మిత్రుడు కళ్యాణి కలిసి గిన్నెల్లో ఉన్నదంతా తినేశారు. అయ్యో అవ్వా, నీకేమీ మిగిల్చకుండా అంతా మేమే తినేశాం అన్నాడు మిత్రుడు. తింటే తిన్నారు, నా విచారమల్లా మీరు నన్ను విడుదల చేయలేరే అని. మీరు మరీ పిల్లలు కాకుండా కాస్త పెద్దవాళ్ళు ఉంటే బాగుండేది అన్నది ముసలిడి. నేను బలంగలవాణ్ణే అన్నాడు మిత్రుడు ధైర్యంగా. ఆ కత్తితో నా తల నరికేపాటి బలం ఉన్నదా అన్నది ముసలిడి. అదేం పని, నేను చెయ్యను అన్నాడు మిత్రుడు. నా కోసమైనా చెయ్యాలి బాబు, ఎవరైనా నా తల నరికితే కానీ నాకు ఈ ముక్కాలు పీట నుంచి విముక్తి లేదు. అప్పుడు కానీ ఇక్కడ అదృశ్యంగా ఉన్న మహానగరం కనబడదు. నా తల నరికే బలమే నీకు ఉండాలి, కానీ నువ్వు ఆ మహానగరానికి రాజైపోతావు అన్నది ముసలిది. కళ్యాణి సహాయంతో నేను నీ తల నరకగలనవ్వా అన్నాడు మిత్రుడు. మిత్రుడు ఎంతో చెప్పిన మీదట కానీ కళ్యాణి ముసలిదాని తల నరకడానికి ఒప్పుకోలేదు. చివరకు ఇద్దరూ తమ బలమంతా ఉపయోగించి కత్తినెత్తారు. మిత్రుడు కత్తిని ముసలిదాని మెడ మీదకు విసిరేటప్పుడు కళ్యాణి గట్టిగా కళ్ళు మూసుకున్నది. మరుక్షణంలో ముసలిదాని తల తిగి కిందపడింది. అంతలోనే చుట్టూరా కోలాహలం వినిపించింది. రాజువారికి జై అని జనం గోలగా అరుస్తున్నారు. పిల్లలిద్దరూ వింతగా చూశారు. వాళ్ళున్న గుడిసె అదృశ్యమైపోయింది. చుట్టూ ఎత్తైన మేడలు, విశాలమైన వీధులు, వాటిలో వేగంగా పోతూ రథాలు, బళ్ళు కనిపించాయి. అసంఖ్యాకులుగా జనం కనిపించారు. సంగీతము, వాద్యాలు వినపడుతున్నాయి. జనం మిత్రుణ్ణి, కళ్యాణిని తమ భుజాల మీద ఎత్తుకొని రాజభవనానికి వెళ్ళారు. మమ్మల్ని శాపం నుంచి విడిపించారు, మీరే మాకు ఎలికలు అన్నారు వాళ్ళు. వాళ్ళిద్దరికీ మహావైభవంగా పట్టాభిషేకం జరిగింది. వాళ్ళు ఇంకా పసివాళ్లే అయినా ఎంతో సమర్థతతో రాజ్యపాలన చేశారు. మరో 5 ఏళ్ళు గడిచాయి. ఇద్దరూ ఇప్పుడు 17 ఏళ్ల వాళ్ళు. ఇక తాము వివాహం చేసుకుందామని వాళ్ళు అనుకున్నారు. ఈ మాటకు ప్రజలు ఎంతో హర్షించారు. పెళ్ళి ఇంకా కొద్ది రోజులు ఉన్నది అనగా కళ్యాణ మిత్రుడితో, మన పెళ్ళికి మా అమ్మను, నాన్నను, నా అక్కలను పిలుద్దామని ఉంది, వాళ్లకు కాస్త కబురు పంపించు అన్నది. వాళ్లతో పాటు నా అన్నలు కూడా వస్తారు, వాళ్ళు నన్ను చంపాలని చూశారు, నీకు తెలుసు కదా, మనల్ని మీ తండ్రి ఏట్లో వదిలేయడానికి కూడా వాళ్లే కారణం అన్నాడు మిత్రుడు. కానీ కళ్యాణి అదే పనిగా బతిమలాడిన కారణం చేత అతడు ఆమె కోరికను ఆమోదించాడు. వార్తాహరులు కళ్యాణి తండ్రి వద్దకు వెళ్ళి, మా రాజుగారు తమ వివాహానికి మిమ్మల్ని కుటుంబ పరివార సమేతంగా దయచేయవలసినదిగా కోరుతూ మమ్మల్ని పంపారు అని చెప్పారు. ఇంతకాలంగా రాజ్యం వెళ్తున్నాను కానీ మీ రాజ్యం పేరే వినలేదు, మీ రాజధాని ఎక్కడ ఉన్నది అని కళ్యాణి తండ్రి వారిని అడిగాడు. పెళ్లి కానున్నది తన కుమార్తెకేనని ఆయనకు తెలియదు. తమరు మా నగరాన్ని గురించి వినే అవకాశం లేదు. శాపవశాన మా నగరం 5 ఏళ్ల క్రితం వరకు భూగర్భంలో ఉండిపోయింది. 100 ఏళ్ల పాటు ఆ నగరాన్ని చూసినవారు లేరు అన్నారు మిత్రుడి దూతలు. అయితే అలాంటి నగరాన్ని తప్పక చూడవలసిందే అంటూ కళ్యాణి తండ్రి తన వారందరినీ ప్రయాణానికి సిద్ధం చేయించాడు. తాను పంపిన దూతల వెంట వచ్చిన కళ్యాణి తండ్రిని
ఆయన ముగ్గురు కుమార్తెలను, వారి పిల్లలను, వారి భర్తలైన తన అన్నలను మిత్రుడు స్వయంగా ఎదురు వచ్చి ఆహ్వానించాడు. వారిలో ఒక్కరు కూడా మిత్రుడిని గుర్తించలేదు. గడిచిన ఐదేళ్లలోనూ అతను బాగా ఎదిగి ఇప్పుడు తన పెద్ద అన్న కంటే కూడా గుప్పెడున్నాడు. ముసలి దాని తల నరికిన కత్తిని అతను ఇప్పుడు తేలికగా ఎత్తడమే గాక పట్టుకు తిరుగుతున్నాడు. అది అస్తమానము అతని రొంటిని ఉంటుంది. కళ్యాణి కూడా గుర్తుపట్ట రాకుండా మారిపోయింది. ఆమె తన అక్కల కన్నా కూడా మంచి సౌందర్యవతిగా తయారైంది. వాళ్ళ సౌందర్యం కొంతవరకు వాడిపోయింది. వాళ్ళ పిల్లలు మాత్రం పళ్ళల్లే చాలా చక్కగా ఉన్నారు. ఆమెను కూడా ఎవరూ గుర్తించలేదు. అమాంతం తన తల్లిని, అక్కలను కౌగిలించుకోవాలన్న ఉద్రేకాన్ని కళ్యాణి అతి కష్టం మీద నిగ్రహించుకున్నది. వివాహ సందర్భంలో జరిగిన విందులో మిత్రుడు మామగారిని తన పక్కనే కూర్చోబెట్టుకుని తమరిని సకుటుంబంగా రమ్మని ఆహ్వానించాను, తమ వారంతా ఇక్కడ ఉన్నట్టేనా అని అడిగాడు. రాజు ఒక్కసారి అందరినీ కలియజూసి, అందరము వచ్చాం అన్నాడు. తమకు నలుగురు కుమార్తెలను విన్నానే అన్నాడు మిత్రుడు. నలుగురుండేవారు, కానీ నా ఆఖరు కుమార్తె 5 ఏళ్ల క్రితం చనిపోయింది అన్నాడు రాజు. ఎలా పోయిందో అన్నది కళ్యాణి. నీటిలో మునిగి అన్నాడు రాజు. ఆమెకు రక్షకులను పెట్టలేదు కాబోలు అన్నది కళ్యాణి. అదొక దుస్సంఘటన, దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు అన్నాడు రాజు. దయచేసి ఆ దుస్సంఘటన ఏదో చెబుదురు అని కళ్యాణి ప్రాధేయపడింది. రాజు కథ యావత్తూ చెప్పి పెద్ద విచారంలో ఉన్నట్టు కనబడ్డాడు. ఆ పిల్లలను నీటిలో ముంచి చంపినందుకు తర్వాతైనా పశ్చాత్తాపడ్డారా అని మిత్రుడు రాజును అడిగాడు. రాజు తల ఆడించి, మన్నాడే ఎంతో విచారించాను, నది వెంబడి ఒక పడవను పంపి పిల్లలు దొరికితే ఇంటికి తెమ్మన్నాను, కానీ నా భటులకు పిల్లలు పడుకున్న కొయ్య పలక మాత్రమే దొరికింది. వాళ్ళు నీటిలోకి దొర్లి ఎక్కడో మునిగిపోయి ఉండాలి అన్నాడు. కళ్యాణి ఉద్రేకం ఆపుకోలేక బయటపడబోయింది. కానీ మిత్రుడు ఆమె చెయ్యి గట్టిగా నొక్కి వారిస్తూ, మీరు చేసిన పాడు పనికి పశ్చాత్తాపడడం సరైనదే, ఎందుకంటే ఆ పిల్లలు చేసిన ద్రోహం ఏమీ లేదు, ఎవరో వాళ్లకు మత్తుమందు ఇవ్వడం చేత వాళ్ళు నిద్రపోయి ఉంటారు అన్నాడు రాజుతో. రాజు ఆశ్చర్యపడి, ఇదంతా మీకు ఎలా తెలుస్తుంది అన్నాడు. ఎలా తెలుస్తుందంటే, మీరు నీటిలో ముంచమని ఉత్తర్వు ఇచ్చిన చెంచుకుర్రాన్ని నేనే కనుక అన్నాడు మిత్రుడు. నేనే నీ కూతుర్ని, నన్ను గుర్తుపట్టలేదా అంటూ కళ్యాణి చప్పున లేచి నిలబడింది. అదే క్షణంలో మిత్రుడు అన్నలు కత్తులు దూసి లేచారు. శుద్ధ అబద్ధం, మా తమ్ముడు ఏనాడో చచ్చారు అన్నారు వాళ్ళు. లేదు, నేను బతికే ఉన్నాను, నన్ను చంపాలని సింహాలకు వేశారు, ఇంకేవో చేశారు, కానీ నేను చావలేదు. అది అలా ఉంచి నేను మీ తమ్ముణ్ణని నా నోటితో చెప్పలేదు. మీరు చెంచులన్న సంగతి ఎందుకు ఇలా బయటపెట్టుకుంటారు, అది దాచడానికే కదా నన్ను మీరు చంప యత్నించింది అన్నాడు. ఈ మాటలను వింటూనే రాజుగారు ఈ పెద్ద కుమార్తెలు ముగ్గురు చప్పున లేచి నిలబడ్డారు. ఏమిటి, మీరంతా చెంచులా, నిజమేనా అన్నారు. శుద్ధ అబద్ధం అంటూ అన్నలు కత్తులతో మిత్రుడి పైకి వెళ్ళారు. మిత్రుడు తన భారీ ఖడ్గాన్ని ఒక్కసారి విసిరి వాళ్ళ చేతుల్లోని 3 కత్తులు అంత దూరాన పడేటట్టు కొట్టాడు. మీరు ఇంకేం నిజాన్ని కప్పిపెట్టగలరు, నన్ను చంపడం కూడా ఇక మీ తరం కాదు. నేనిప్పుడు వెనకటి అర్భకుణ్ణి కాదు, జరిగిన దానికి మన్నించమని మీరు మీ భార్యల కాళ్ళ మీద పడండి, పాపం వాళ్ళని చాలా కాలం మోసగించారు అన్నాడు మిత్రుడు. అన్నలు తల్లలు వంచుకున్నారు. కళ్యాణి అక్కలు తమలో తాము కూడబలుక్కొని, ఇన్నాళ్ళు వాళ్ళతో కాపురం చేసి పిల్లల్ని కూడా కన్నాం, వాళ్ళను క్షమించడమే మంచిది అనే నిశ్చయానికి వచ్చారు. కానీ వాళ్ళు తమ భర్తలను ఒకందుకు క్షమించలేకపోయారు. వాళ్ళు తమ బుల్లి చెల్లెల హత్యకు పూనుకున్నారు. తమ సొంత తమ్ముడినే చంపాలని చూశారు, అవే క్షమించరాని నేరాలు. నేను, కళ్యాణి కూడా వాళ్ళని క్షమిస్తున్నాం, మీరెందుకు క్షమించరాదు అన్నాడు మిత్రుడు తన వదినగారులతో. మిత్రుడి అన్నలు 3 తమ భార్యలను క్షమాపణ వేడుకున్నారు. ఎలాంటి అరమరికలు లేకుండా మిత్రుడి వివాహ మహోత్సవం సలక్షణంగా జరిగిపోయింది. అందరూ సుఖంగా ఉన్నారు.